హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం టెక్నో ఫాంటమ్ X2 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఈ మొబైల్లో చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ టెక్నో తరపు నుంచి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మీడియాటెక్ డిమెన్సిటీ 9000 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేస్తారు. కరువు డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే మనకు 61 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంది. ఒక విధంగా చూసుకున్నట్టయితే మొబైల్ కావాల్సిన అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసే ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఫాంటమ్ X2 5G మొబైల్. మరి టెక్నో వాళ్ళు లాంచ్ చేసిన మొబైల్. దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే సూపర్బ్ ఉన్నాయి. మెడిటెక్ డెమన్సిటీ 9000 ప్రాసెసర్. ఇది 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. సో దీనిలో మనకు దాదాపు అన్ని రకాల 5G బ్యాండ్ చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు డైమెన్షన్స్ మెన్షన్ చేసేసారు. 6.8 ఇంచెస్ అమోలెడ్ 120 Hz రీఫ్రెష్ రేట్ కర్వ్డ్ స్క్రీన్ ఇది. దాంతోపాటే ఇక్కడ మనకు 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. బ్యాక్ గురించి మాట్లాడితే 64+ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ ఇంకొక 2 MP ఇచ్చారు. ఇవి దీనిపైన వీళ్ళు మెన్షన్ చేసింది. దాంతోపాటే ఇక్కడ ఇంకొకటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 45 వాట్స్ వైర్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. సో మరి దీనికి ఉన్న ఈ సీల్ని మనం ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది. బాక్స్లోంచి మనం దీని ఇలా బయటకు తీసిన వెంటనే పై వైపు మనకు ఈ మొబైల్ని ప్రొవైడ్ చేసేసారు. ఫాంటమ్ X2 అని చెప్పేసి దీనిపైన కవర్ పైన కూడా ఉంది. సో మరి దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే దీని బాక్స్ లోపల ఏముంది, ఇక్కడ ఇమేజ్ ఎక్టర్ కూడా ఇక్కడనే చూడడానికి అనిపించేస్తుంది. మరి దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఓ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేసేసారు. బ్యాక్ కేస్ కూడా మనకు చాలా స్టైలిష్ ఉంది చూడండి. ఏదో నామమాత్రం ఇవ్వకుండా ప్రీమియంగా అయితే ఇది కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు 2+1 వారంటీ టెక్నో అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. అంతే ఈ బాక్స్లో అయితే ఏం లేదు. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. ఇంకో బాక్స్ ఇచ్చారు కదా, ఈ బాక్స్లో వచ్చేసి మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇట్ సైడ్ దాంట్లో ఇక్కడ కేబుల్ని ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే అందరూ మర్చిపోయింది ఇయర్ ఫోన్స్ని కూడా వీళ్ళనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మనం మాట్లాడినట్టయితే చూడండి, ఇది మొబైల్. దీని చుట్టూ ఒక స్టిక్కర్ ఉంది, అదే కవర్ ఉంది. కవర్ని మనం రిమూవ్ చేసినట్టయితే వావ్ చూడండి. టెక్నో బ్రాండింగ్ తరపు నుంచి మనకు జనరల్గా ఇటువంటి డిజైన్ చూడడానికి అనిపించదు. కాకపోతే డిజైన్ ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ మీరు కెమెరా సెన్సార్ సైజ్ చూడొచ్చు, చాలా పెద్దగా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు LED ఫ్లాష్ లైట్ చూడడానికి కనిపించేస్తుంది. నా చేతిలో ప్రజెంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్లో అయితే దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫాంటమ్ అని చెప్పేసి అయితే బ్రాండింగ్ ఉంది వీళ్ళది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, పవర్ ఆన్ బటన్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వైపు చూసినట్టయితే ఎటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. పై వైపు మనకు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. కింద వైపు స్పీకర్ గిల్స్తో పాటు టైప్ సి పోర్ట్, నెక్స్ట్ సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో మరి దీనిలో నుంచి దీన్ని మనం బయటకు తీసినట్టయితే చూడండి, ఇందులో మనము 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. దీని ఇంకొక ప్రత్యేకత ఏంటి తెలుసా, దీని కర్వ్డ్ స్క్రీన్. సో మరి దీనిపైన ఒక కవర్ని ప్రొవైడ్ చేసేసారు. ఈ కవర్ని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి, ఈ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేసేసారు కదా. బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేస్తే ఎలాగైతే కనిపించేస్తుంది. సో కర్వ్డ్ స్క్రీన్ మొబైల్ కోసం ఈ బ్యాక్ కేస్ అనేది బాగా సెట్ అయిందని అయితే మనం అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మొబైల్ని బూట్ చేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. సో పవర్ ఆన్ బటన్ కూడా పర్ఫెక్ట్ ప్లేస్లో ఉంది. వాల్యూమ్ రాకర్సే కొంచెం పైకైనట్టు అనిపించాయి. సో చూడండి, ఇక్కడ టెక్నో ఫాంటమ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మనం గమనించవచ్చు. సో మరి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. మొబైల్ బూట్ అయిపోయింది. ఇలాగైతే కనిపిస్తుంది మొబైల్. బ్రైట్నెస్ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ కనిపిస్తుంది. డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేద్దాం. నెక్స్ట్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, అన్నీ మనకు కనిపించేస్తున్నాయి. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ చూడొచ్చు. 32 MP సెల్ఫీ కెమెరా అని ఇంతకుముందు ఏమేమి స్పెసిఫికేషన్స్ అయితే చెప్పాను అవన్నీ ఉన్నాయి. బ్యాటరీ గురించి మాట్లాడితే 5160 mAh బ్యాటరీ బ్యాకప్ని అయితే ప్రొవైడ్ చేశారు. 8GB ర్యామ్ ఉంది. దాంతోపాటే ఒక 3 లేదా 5 వరకు మనం ఎక్స్పాండ్ 5GB వరకు ఎక్స్పాండబుల్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి దీని నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం ఈ స్క్రీన్ నుంచి. సో మరి ఇక్కడ టెక్నో గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, వీళ్ళ iOS అయితే యూజ్ చేస్తున్నారు. అవి దానికి సంబంధించిన యాప్స్ ఇక్కడ మనకు ఎక్కువగా చూడడానికి కనిపించేస్తున్నాయి. కాకపోతే ఇలా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా చాలా స్మూత్గానే ఇది ఎక్కడ కూడా లాగ్ లేకుండా రన్ అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా చిన్న ల్యాగ్ కూడా చూడడానికి కనిపించట్లేదు. దాంతోపాటు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్. ఇక ఫొటోస్ గురించి మాట్లాడదాం మెయిన్గా. మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేస్తేనే మనకు అర్థమవుద్ది ఇది ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది అనేది. ఇక్కడ మనం చూడండి 2x జూమ్లో, దాంతోపాటే 0.6x అల్ట్రా వైడ్ యాంగిల్లో, దాంతోపాటు ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ అని చెప్పేసి, సూపర్ నైట్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేశారు. వీడియో గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ క్యామ్ వచ్చేసి 4K 60fps రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ వచ్చేసి మనం 1080p
సిక్స్టీ ఎఫ్పిఎస్లో అయితే రికార్డ్ చేయొచ్చు. మరి దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది అని నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ చూద్దాం. ఫేస్ అన్లాక్ చూడండి, చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్ ఇక్కడ ఉంటే బాగుండని అనిపించింది. పర్లేదు, కింద ఉన్నా కూడా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. ఒక గేమ్ ఆడి చూద్దాం. సో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే గేమ్ ఆడినప్పుడు మీరు సౌండ్ చూడొచ్చు, చాలా లౌడ్గా ఉంది, చాలా క్లియర్గా అయితే ఇది కనిపించేస్తుంది. దాంతోపాటు గేమ్ ఆడినప్పుడు మాత్రం మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించట్లేదు, చాలా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేసేస్తుంది. చూరా చూసుకున్నట్టయితే దీనిలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ యొక్క డిస్ప్లే క్వాలిటీ మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంది. దాంతోపాటే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది కర్వ్డ్ స్క్రీన్, కాబట్టి మీకు ఈ వీవింగ్ యాంగిల్స్ గమనించినట్టయితే చాలా బాగా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఇది సెంటర్ పంచోల్ డిస్ప్లే తోటి లాంచ్ అయిన మొబైల్. బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే బెజిల్స్ మనకు సైడ్కి ఎట్లాగో లేవు, పైవైపు కింది వైపు కూడా చాలా నామమాత్రపు బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎవరైతే ఎక్కువగా మూవీస్ ఎటువంటి ప్లాట్ఫామ్లో చూస్తూ ఉంటారో, మంచి సౌండ్ కావాలి, మంచి కలర్స్ కనిపించాలి అనుకుంటూ ఉంటారో, వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వరు. అన్నీ ప్రాపర్గా క్లిస్టర్ క్లియర్గా అయితే ఇందులో కనిపించేస్తున్నాయి. ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఇది పెద్ద స్క్రీన్ కాబట్టి అది కూడా దీనికి అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. అంటే కంటెంట్ ఎవరైతే చూడాలి అనుకుంటారో, దాంతోపాటు ఇక సౌండ్ కూడా వచ్చి మీరు చాలా లౌడ్గా వచ్చింది, ఇంతసేపు నేను తక్కువ చేసేసాను. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి అది కూడా దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసేసరిగా టెక్నో ఫాంటమ్ X2 మొబైల్ అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దాదాపుగా అన్నున్నాయి ఈ మొబైల్లో. మరి మంచి ప్రాసెసర్ ఉంది, మనం గేమింగ్ చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు అయితే రావట్లేదు. దాంతోపాటే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నేను చాలా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేశాను, ఇక్కడ మీరు ఆల్రెడీ చూశారు, ఫోటో క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు వీడియో క్వాలిటీ కూడా బాగుంది, డిస్ప్లే అనేది బాగుంది, కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో మనకు ఈ కర్వ్డ్ డిస్ప్లే ప్లస్ ఈ ప్రాసెసర్ అనేది మంచి ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దాంతోపాటు ఈ మొబైల్ యొక్క డిజైన్ మీరు చూడొచ్చు, డిజైన్ కూడా చాలా బాగుంది. సో మరి ఈ మొబైల్లో ఒక్క చోట మాత్రం వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది, అదేంటి అంటే దీని యూఐ. సో దీనిలో మనకు హైఓఎస్ని ఇచ్చారు. సో ఈ హైఓఎస్ ఒక్కటి ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టయితే మాత్రం చాలా మంచి మొబైల్ అవుద్ది ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది. సో ఎలా చూసుకున్నట్టయితే మరి ఈ మొబైల్లో ఫీచర్స్ అన్ని బాగున్నాయి ఒక ఓఎస్ తప్ప. మరి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మొబైల్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.